యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చిత్ర, ఆంటీ రూమ్ ఎక్కడ? ఆంటీ, 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 ఎవరైనా నీళ్లు తీసుకుని రండి. మీరందరూ బయటికి వెళ్ళండి. కష్టాలతో వచ్చిన ఇంత మందిని అక్కున చేర్చుకున్న తల్లివమ్మా నువ్వు. నువ్వే ఇలా ధైర్యం కోల్పోతే ఇక్కడున్న అందరి పరిస్థితి ఏమైపోవాలి? ఏమైపోవాలమ్మా? ఎందుకండి ఇలా చేసుకున్నారు? మీరు రాసిన లెటర్ చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత బాధని గుండెల్లో మోసారో అని. ఇందులో ప్రతి అక్షరం చెప్తుంది మీరు ఏ తప్పు చేయలేదు అని. మీరేంటో నేను నమ్ముతున్నాను, కానీ ఈరోజు ఎందుకు మిమ్మల్ని దోషిగా చూస్తున్నారు? అసలు మిమ్మల్ని తప్పు పట్టించే సాక్ష్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? చిత్ర, కేర్ఫుల్. ఆంటీ చెప్పండి, ఎవరు మీ జీవితాన్ని శాసించాలని చూస్తున్నారు? అసలేం జరిగింది చెప్పమ్మా. నీ కంఠంలో ఊపిరి ఉండగా తప్పనేది నీ వల్ల జరగదు. అందరూ కలిసి నీ మీద తప్పు చేశావని నింద మోపారు. అసలు నీ మీద ఇంతలా పగబట్టింది ఎవరమ్మా? ఎవరు ఇదంతా చేస్తుంది? ఏం జరిగిందో చెప్పమ్మా ప్లీజ్. చెప్తానమ్మా. ఇప్పటికైనా మీకు నిజం తెలియకపోతే మీకు నా మీద, నా నిజాయితీ మీద ఉన్న నమ్మకానికి అర్థం ఉండదు. ఆనాడు జరిగిందేంటో మీకు తెలియాల్సిన సమయం కూడా ఇది. అర్థం చేసుకునే భర్త, మా ప్రేమానురాగాలకి ప్రతీకలైన ఇద్దరు ఆడపిల్లలతో నా జీవితం ఎంతో ఆనందంగా సాగిపోయేది. అంత సంతోషంగా ఉండే నా జీవితంలో ఒకేసారిగా చీ
కట్లు అలముకున్నాయి. ఆ చీకట్లకి కారణం నాగవల్లి. నాగవల్లి నాగవల్లియా? ఎవరమ్మా నాగవల్లి? చెప్పమ్మా. నేను ఆ నాగవల్లి కలిసి వీరాజు వాళ్ళ తాతగారి ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళ. ఆ నాగవల్లి నాతో ఎంతో స్నేహంగా ఉండేది, ఎంతో నమ్మకంగా పనిచేసేది. కానీ ఆ నమ్మకం వెనుక, తను నలుగురితో చేసే స్నేహం వెనుక ఎంతటి విషపు ఆలోచనలుండేవో చాలా కాలం వరకు ఎవ్వరికీ తెలీదు. అందరినీ అంతగా నమ్మించింది. ఒకరోజు పెద్ద అయిన ఆఫీసులో టెండర్ కొటేషన్స్ లీక్ అవుతున్నాయని, అదెవరు చేస్తున్నారో కనుక్కోమని ఆ బాధ్యత నాకు అప్పగించారు. కానీ అదే నా జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుందనుకోలేదు. ఆ రోజు ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. హాయ్ సీతారత్నం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి త్వరగానే వచ్చేసినట్టున్నావు ఈరోజు? ఏంటో, రోజు ఎంత త్వరగా వద్దాం అనుకున్నా ఇంట్లో పనులే అవ్వట్లేదు. ఏ సీత, ఇదేంటో తెలుసా? అమ్మ ఒడి ఫైల్స్ టోటల్గా ఫినిష్ చేసేసా. ఇక నెక్స్ట్ ఈ అమ్మ ఒడిని పెద్ద అయినా నాకు అప్పచెప్పుటవే బ్యాలెన్స్. ఈ అమ్మ ఒడి నా లైఫ్ టార్గెట్. ఇది నా చేతిలోకొచ్చిందా ఇక నా లైఫ్ సెటిల్. అదే, దీని బాధ్యతలు చూసుకోవడమే నా పని అంటున్నాను. తప్పు చేస్తున్నావు నాగవల్లి. ఏంటి ఏంటి సీతారత్నం అంటున్నావు? తప్పు చేస్తున్నావు అంటున్నాను నాగవల్లి. ఏంటి సీతారత్నం, ఏదో జోక్ చేస్తున్నావు కదా, తప్పు చేయడమేంటి? నేనేం చెప్తున్నాను నువ్వేమంటున్నావు? నువ్వు చెప్తున్నదే నాగవల్లి, నేను తప్పు అంటున్నాను. నమ్మిన వాళ్ళని మోసం చేయడం ఎంత పెద్ద పాపమో ఆలోచించు. ఏంటి, అమ్మఒడిని నా ఆస్తిగా మార్చి నా సొంతం చేసుకోబోతున్నానన్న విషయం దీనికి కానీ తెలిసిపోయిందా? పెద్ద ఆయన నిన్ను ఎంతగానో నమ్మారు. ఆయన ముందు మంచిగానే ఉంటూ ఇంతకాలం ఆయన్ని మోసం చేస్తూ వచ్చా. ఇప్పుడిప్పుడే నేను ఆ నిజం తెలుసుకుంటున్నాను. కానీ నువ్వు పెద్ద ఆయన్ని మోసం చేస్తున్నావు అంటే ఏదో డబ్బు కోసం ఆశపడ్డావు అనుకున్నాను. కానీ నువ్వు కట్టుకున్న భర్తను కూడా మోసం చేస్తున్నావు అంటే నమ్మలేకపోతున్నాను నాగవల్లి, నమ్మలేకపోతున్నాను. అంతా తెలిసిపోయిందన్నమాట. అయితే నమ్మనట్టుగానే ఉండు సీతారత్నం. అప్పుడే మన స్నేహానికి మంచిది, నీకు కూడా అదే మంచిది. ఎవరికి మంచిది?
కాదు. నా దగ్గర పనిచేస్తూ నేనిచ్చే జీతం తీసుకుంటూ బ్రతుకుతున్నావన్న విశ్వాసం కూడా లేకుండా నన్నే మోసం చేస్తావా? ఆఖరికి తాళి కట్టిన భర్తను కూడా నీచాతి నీచంగా మోసం చేసిన నిన్నే అనాలి. అసలు నువ్వు ఆడదానివేనా? నీలాంటిదన్న, ఇన్ని రోజులు నేను గుడ్డిగా నమ్మాను అని నా మీద నాకే అసహ్యం వేస్తోంది. మనిషి ఆలోచన తప్పితేనే ఒప్పుకోను నేను. అలాంటిది నువ్వు ఒక తప్పుడు మనిషివి. నువ్వు ఆఫీసులో ఎలా ఉంటావు? యూ బ్లడీ క్యారెక్టర్లెస్ లేడీ, వెళ్ళు బయటికి. ఏంటి, నాగవల్లి మంచిదనుకుంటే ఇలాంటి మనిషి? నాగవల్లి అలాంటిదని నేను అనుకోలేదు. ఇన్ని రోజులు ఇంత స్నేహంగా ఉండి ఇంత నమ్మక ద్రోహం చేస్తావు అనుకోలేదు. ఇంత పెద్ద కంపెనీని మోసం చేసిందంటే మాటలా? గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. సార్, నన్ను క్షమించండి సార్. ఏంటి, నిన్ను క్షమించా? నువ్వు చేసిన తప్పులకి పోలీసులకు అప్పగించాలి నిన్ను. కానీ సీతారత్నం నీ మీద చూపించిన జాలి వల్ల ఈరోజు ఉద్యోగంలోంచి మాత్రమే తీసేసి బయటికి పంపిస్తున్నాను. అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది విని. ఏం చెప్తావు నువ్వు? నీ గురించి అంతా తెలుసు. నీ బ్రతుకంతా బయటపడింది, ఇంకేం చెప్తావు? ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా అది నీ తప్పుడు బ్రతుక్కి అద్దం పట్టేదే అవుతుంది. ఇక ముందు ఎప్పుడైనా ఈ ఆఫీస్ ఛాయల్లో కనబడ్డావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. సీతారత్నం, ఇదిగో అమ్మా అమ్మఒడి ఫైలు. మనం స్థాపించబోయే అమ్మఒడి బాధ్యత ఇక నుంచి నీడిదే. ఈ నాగవల్లి లాంటి మనుషులు మన చుట్టూ రాబందుల్లా తిరుగుతూనే ఉంటారమ్మా, జాగ్రత్త. ఒక మంచి సంకల్పంతో ప్రారంభించబోయే ఈ అమ్మఒడిని నువ్వైతేనే అమ్మలా కాపాడుకోగలవని నేను నమ్ముతున్నాను. నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు. నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా. ఈ అమ్మఒడిని ఈ తండ్రి అప్పగించిన బాధ్యతగా స్వీకరించు. చాలా థ్యాంక్స్ సీతారత్నం, నాకు గొప్ప సాయం చేశావు. నీ రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటాను. వదలను సీతారత్నం, నీ బ్రతుకును కుక్కలు చింపిన విస్తరలా చెల్లా చెదురు చేయకపోతే నేను నాగవల్లినే కాదు, నాగవల్లిని కాల సర్పాన్ని.
తన మనసులో అంత విషాన్ని దాచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందని ఆ క్షణంలో నేను ఆలోచించలేకపోయాను. కాస్త సమయం తీసుకుని తన తప్పుని తెలుసుకుంటుందేమో అనుకున్నాను, కానీ ఆ తప్పులే నా జీవితం పైన రుద్దుతుందని. ఆయన కంపెనీ వ్యవహారాలు కూడా నన్నే బాధ్యతగా చూసుకోమని. ఫోటోలో ఉన్న ఆ వ్యక్తి విఠలరావు. ఇప్పుడు ఇప్పుడు మహాలక్ష్మికి పంపిన ఆ ఫోటోయే. అప్పుడు నా భర్తకి పంపించింది. నాకు తెలియకుండా నా హోటల్ గదిలో ఒక అతన్ని పంపించింది. ఎవరు? వెయిట్. మీరా? ఏంటండి ఈ ఫోటో?
ఎక్కడికి సీత వెళ్తున్నా? ఓ, నీ భర్త కోసమా? ఇంకెక్కడ భర్త? ఇంకా నీ బ్రతుకులో మెళ్ళో తాళ్ళుంటుందేమో, కాని దాన్ని కట్టిన భర్త అనే మనిషి మాత్రం ఉండడు. రాఘవల్లి, ఏం మాట్లాడుతున్నావు? హలో సీతారత్నం గారు.